Hi friends, welcome to Harvillu channel. Hyderabad Central University. Adhe nandi University of Hyderabad nundi faculty position oka notification jari ayyindandi. So dintlo faculty koraku oka notification 22/7/2019 jari ayyindandi. Aa notification vivaralu ento ee video lo manam chuddamu. Mottanga 121 postlaku notification jari ayyindandi. Indulo professors, associate professors and assistant professors ani moodu rakala category ki sambandhinchinatvanti notification jari ayindi. Indulo professor anedi level 14 post andi. దీని యొక్క పే స్కేల్ అనేది 144,200 నుండి 218,200 వరకు ఉంటుంది. ఇక అసోసియేట్ ప్రొఫెసర్ ఇది లెవెల్ 13A పోస్ట్ అండి. 131,400 నుండి 217,100 వరకు దీని పే స్కేల్ ఉందండి. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇది లెవెల్ 10 పోస్ట్ అండి. ఇది 57,700 నుండి 182,400 వరకు దీని బేసిక్ పే ఉందండి. అంటే ఇవి చాలా చాలా మంచి పోస్ట్లు అండి. సో ఇవి ఇటు వివరాలు ఏంటో, వీటి యొక్క విద్యార్హతలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే నన్ను సపోర్ట్ చేయడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్టయితే దీనికి ముఖ్యమైన డేట్స్ ఒకసారి చూసినట్టయితే రిలీజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది 22 జూలైన రిలీజ్ అయిందండి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ 25 జూలై 2019 నుంచి 26 ఆగస్ట్ 2019 వరకు దీని డేట్స్ ఉన్నాయండి. అంటే దాదాపు ఒక నెల రోజులు దీనికి మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రారంభ తేదీ 25 జూలై, ముగింపు తేదీ 26 ఆగస్ట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ఆల్ ఎన్క్లోజర్స్ బై స్పీడ్ పోస్ట్ అనేది, అంటే దీన్ని మనము సాఫ్ట్ కాపీతో పాటుగా హార్డ్ కాపీ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. 31 ఆగస్ట్ వరకు మనము హార్డ్ కాపీని అన్ని రిలెవెంట్ డాక్యుమెంట్స్ తోటి దీనికి పంపాల్సి ఉంటుందండి. ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. అసిస్టెంట్ రిజిస్టర్స్ రిక్రూట్మెంట్ సెల్ రూమ్ నంబర్ 221 ఫస్ట్ ఫ్లోర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ సిఆర్ రావు రోడ్ గచ్చిబౌలి హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక నోట్ హార్డ్ కాపీస్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ నాట్ బి యాక్సెప్ట్ ఇన్ పర్సన్. సో వ్యక్తిగతంగా వచ్చి ఇస్తే యాక్సెప్ట్ చేయరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా పోస్ట్ ద్వారానే పంపాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించినటువంటి ఒకసారి మనము ఇక్కడ రిజర్వేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ దీనికి సూపర్ యాన్యుయేషన్ అంటే రిటైర్మెంట్ ఏజ్ 65 ఇయర్స్ అండి. ఇక్కడ మనం చూస్తున్నాము సబ్జెక్ట్లో మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ దీని కోడ్ ఎంఎం అని, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సిఎస్ అని చెప్పేసి చాలా పోస్టులు చాలా విభాగాల వారీగా ఉన్నాయండి. సో దీన్ని అంతా చెప్పడం కష్టము. సో ఒకసారి మీరు ఎలిజిబిలిటీస్ ఉన్నవాళ్ళు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే బాగుంటుంది. సో చాలా స్ట్రీమ్స్లో ఇక్కడ ఉన్నాయండి, సైన్స్ స్ట్రీమ్ అని, హ్యుమానిటీస్ స్ట్రీమ్ అని. సో ఇక్కడ ఇవి ఇవ్వడం జరిగిందండి. ఎకనామిక్స్, సోషల్ సైన్స్, ఆర్ట్స్, మేనేజ్మెంట్ స్టడీస్ అని మొత్తంగా 121 పోస్టులను కేటగిరీ వారీగా విభజించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీంట్లో ఎస్సీకి 27 పోస్టులు, ఎస్టీకి 18 పోస్టులు, పర్సన్స్ విత్ డిజేబుల్డ్ వాళ్ళకి 8 పోస్టులు, అదేవిధంగా పర్సన్స్ విత్ డిజేబుల్డ్ విజువల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 2, సో ఓఎహెచ్ వాళ్ళకు 1, ఇక్కడ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 2, ఓబీసీ వాళ్ళకు 12, అన్రిజర్వ్డ్ 50 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి. సో బాగానే ఉన్నాయి ఒక్కొక్క కేటగిరీలో పోస్టులు. సో దీనికి ఇక ఎలిజిబిలిటీస్ కనుక చూసినట్టయితే ప్రొఫెసర్ పోస్ట్కి ఎలిజిబిలిటీస్ ఏఆర్బి ఇక్కడ 2 రకాల ఎలిజిబిలిటీస్ ఇచ్చారండి. ఒకసారి బి చూసినట్టయితే అన్ అవుట్ స్టాండింగ్ ప్రొఫెషనల్ హ్యావింగ్ ఏ పిహెచ్డీ డిగ్రీ, ఒక పిహెచ్డీ డిగ్రీ ఉండాలండి ఇన్ ద రిలెవెంట్ ఆర్ అప్లైడ్ డిసిప్లిన్, అంటే సంబంధం మనం ఏ సంబంధిత అప్లై చేస్తున్నామో దాంట్లో పిహెచ్డీ ఉండాలి. ఫ్రమ్ ఎనీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ అబోవ్. సో ఏ అకాడమిక్ ఇన్స్టిట్యూట్లో అయినా సరే ఒక పిహెచ్డీ డిగ్రీ ఉండాలి. ఇండస్ట్రీ హూ హ్యాస్ మేడ్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్స్ టు ద నాలెడ్జ్ ఇన్ ద కన్సర్న్డ్ డిసిప్లిన్ సపోర్టెడ్ బై డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రొవైడెడ్ హీ షీ హ్యాస్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి పిహెచ్డీ డిగ్రీ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. లేకపోతే ఇక్కడ ఏ కనుక చూసినట్టయితే పిహెచ్డీ డిగ్రీతో పాటుగా 120 రీసెర్చ్ స్కోర్ కలిగి ఉండాలి. దాంతోపాటుగా 10 రీసెర్చ్ పబ్లికేషన్స్ ఇన్ ఏ జనరల్ నోటిఫైడ్ ఇన్ ద యూజీసీ కేర్ లిస్ట్, యూజీసీ కేర్ లిస్ట్లో నోటిఫై చేయబడ్డటువంటి
జర్నల్స్లో ఒక 10 రీసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేసి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటుగా మినిమం 10 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూనివర్సిటీ ఆర్ కాలేజెస్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్ ప్రొఫెసర్ ఆర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్. సో ఈ విధంగా ఒక 10 ఇయర్స్ ప్రొఫెసర్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా అసోసియేట్ ప్రొఫెసర్ స్టేజ్లో ఏదైనా యూనివర్సిటీలో 10 సంవత్సరాల అనుభవం ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు కనుక చూసినట్టయితే ఏ గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ పిహెచ్డి డిగ్రీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు, అది ఒకటి. దాంతోపాటుగా మాస్టర్ డిగ్రీ విత్ ఎట్లీస్ట్ 55% మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ థర్డ్, మినిమమ్ ఆఫ్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ ఆర్ రీసెర్చ్ ఇన్ అన్ అకాడమిక్ రీసెర్చ్ పొజిషన్ ఈక్వలెంట్ టు ద అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఏ యూనివర్సిటీ. సో అసిస్టెంట్ ప్రొఫెసర్గా మినిమమ్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ కనుక చూసినట్టయితే మాస్టర్ డిగ్రీ విత్ 55% ఆఫ్ మార్క్స్ ఆర్ అన్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ ఏ పాయింట్ స్కేల్ అని చెప్పేసి ఇచ్చారు ఇన్ ఏ కన్సర్న్ సబ్జెక్ట్. దాంతోపాటుగా ఇక సెకండ్ చూసినట్టయితే బిసైడ్ ఫుల్ఫిల్లింగ్ ద అబో క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీతో పాటుగా క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ క్లియర్డ్ ద నెట్ కండక్టెడ్ బై ద యూజీసీ ఆర్ ద సిఎస్ఐఆర్ ఆర్ ఏ సిమిలర్ టెస్ట్ అక్రిడిటెడ్ బై ద యూజీసీ లైక్ స్లెట్ సెట్ ఆర్ హూ ఆర్ హ్యావ్ బీన్ అవార్డెడ్ పిహెచ్డి డిగ్రీ. సో పిహెచ్డి డిగ్రీ అన్న కలిగి ఉండాలి, లేకపోతే నెట్ స్లెట్ సెట్ ఏదో ఒకటి క్లియర్ చేసి ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇది దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. సో ఇక్కడ ఒక్కొక్క పోస్టుకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ప్రొఫెసర్ కంప్యూటర్ స్విమ్మింగ్లో, దాంట్లో జనరల్ సైన్స్లో కానీ హ్యూమానిటీస్లో కానీ సబ్జెక్ట్ వారీగా ఇక్కడ క్లియర్గా వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగిందండి. అంటే మొత్తంగా ప్రొఫెసర్ పోస్ట్లకు గాను అసోసియేట్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి పిహెచ్డి డిగ్రీ కలిగి ఉండాలి, అదేవిధంగా 120 స్కోర్ కూడా కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇక అసోసియేట్ ప్రొఫెసర్స్కు అసిస్టెంట్ ప్రొఫెసర్గా 8 సంవత్సరాల అనుభవం ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్కు నెట్ స్లెట్ పాస్ అయి ఉండాలి, దాంతోపాటుగా మాస్టర్ డిగ్రీలో 55% ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక దీనికి ఎగ్జామ్ ఫీ కనుక చూసినట్టయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, ట్రాన్స్జెండర్ 3 కేటగిరీ వాళ్ళకు 1000 రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీ అండి. ఇక ఎస్సీ ఎస్టీ డిజేబుల్ క్యాండిడేట్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 500 రూపాయలు ఫీ నాన్ రిఫండబుల్ ఫీగా ఉందండి. సో దీనికి అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ అప్లికేషన్ మోడేనండి. అప్లై చేసిన తర్వాత మళ్ళీ హార్డ్ కాపీని కూడా పంపాల్సి ఉంటుందండి. ఏదైనా మనకు నోటిఫికేషన్ సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే ఇక్కడ డౌట్స్ క్లియరెన్స్ కోసం 2 నంబర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి, మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయగలరు. సో ఇదండి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.